మనల్ని ఎంతగానో గొప్ప చేసే దేవుడు. కనుక యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి, ఆయన మాటను వినినవారు. ఒకరోజు యేసు ప్రభు వారు భూమి మీద సువార్త ప్రకటిస్తూ ఉండగా అనేక జన సమూహాలు కిక్కిడిచి ఆయన మీద పడుతూ ఉన్నారంట. పడుతున్నప్పుడు ఆయన నిలబడటానికి కూడా ప్లేస్ లేదు. సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు వారు. ఆ సముద్ర తీరములో కూడా ఆయన అందరూ కూడా ఎమడిస్తున్నారు, ప్రభా ప్రభా నీ మాటలు కావాలి, నీ సహాయం కావాలని జన సమూహాలు కిక్కిడిసి మీద పడుతూ ఉండగా ఆయన ఏం చేశారు చెప్పండి. లోకా సువార్త 5:4-8 ఆ సువార్త ముగించి ఆయన బోధించడం సాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీరు వలలు వేయమని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమి దొరకలేదయ్యా, ఆయనను నీ మాట చొప్పున వలలు వేయుదుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి ఉన్నారంట. వారి వలలు పిగిలిపోవునట్లుగా వేరొక దోనిలోను తమ పాలివారు వచ్చి తనకు సహాయము చేయవలని వారికి సైకిల్ చేశారంట. రెండు దోనులు మునిగిపోయినన్ని చేపలు పట్టారు. యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి, ఆయన బోధలు సాలించి ఆయన వచ్చి మరి ఎవరితో నెక్కారు చెప్పండి. అక్కడ జాలర్లు రాత్రంతా ప్రయాసపడి వారి కుటుంబ పోషణ కొరకు ఎంతో ప్రయాసపడినా వారికి జీవనం లేనే లేదు. కనుక అలాంటి వారి, ఎందుకంటే దేవు యేసు ప్రభు వారు ప్రతి వారి హృదయ రహస్యాలను ఎరిగినవాడు. కనుక ఎవరు ఏ స్థితిలో దేవుని మందిరానికి వస్తున్నారో, ఆశ కలిగిన వారు ఎంతమంది, ఆశ లేని వారు ఎంతమంది. కనుక ఆస్త కలిగిన వారికి దాహం తీర్చే దేవుడు, కనుక విరిగి నలిగిన వారి యొద్ద నివాసం చేసే దేవుడు. కనుక ఈ లోకంలో సమస్త మానవ జాతి యొక్క హృదయాలను ఆయన ఎరిగినవాడు, తేటగా చూడగలిగినవాడు. కనుక అన్ని విషయాల్లో వారిని చూసినప్పుడు ఆ ప్రయాసపడి రాత్రంతా కూడా ఏమీ దొరకకుండా ఆ వారు ఎంతో వలలు కడుక్కుంటూ వేదన పడుతూ యేసు ప్రభు వారి మాటలు విని కనుక సంతోషిస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు వారు అంటున్నారు, దోనెలలో ఎక్కి ఆయన అంటున్నాడు, నీ దోనె లోతుకు నడిపించండి అన్నప్పుడు అర్థం కాల. కనుక యేసు ప్రభు వారు ఏదో ఎక్కారు కనుక లోతుకు తోయమన్నారని చెప్పి లోతుకు నడిపించారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వలలు వేయండి అంటే అంటున్నారు, ప్రభువా రాత్రంతా కూడా మా రెక్కలన్నీ కూడా వేసి నొప్పులుగా ఉన్నాయ్యా, ఏమీ ఉపయోగం మాకు లేనే లేదు. కనుక ఇప్పుడు కూడా మరి నీ మాట చొప్పున ఏమంటే వేస్తాం, కానీ మా ఆలోచన అయితే మాకు ఇక దొరకదు. ఎందుకంటే మా ప్రయాసంతా వ్యర్థమైపోయింది, మా జీవితంలో ఇక మాకు మేలు కలగదు. నా జీవితం మారనే మారదు, నా మీద ఉన్న సాతాను శక్తులు పోవయ్యాక నా జీవితం ఇలాగ అయిపోవలసిందే అని తనలో తాను నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇప్పుడు నా మాట చొప్పున నీవు వలవే అన్నప్పుడు, అలాగే ప్రభా నీ మాట చొప్పున నేను ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తాను అని వేయగానే ఏమైంది చెప్పండి, అక్కడ విస్తారమైన చేపలు పడినాయి అంట. విస్తారమైన చేపలు పడినప్పుడు అక్కడ వలలు పిగిలిపోయినంతగా లాగలేని స్థితిలో ఉన్నారు. కనుక అక్కడ తోటి వారికి వారి తోటి వారిని పిలిచి సైకిల్ చేసి రండి లాగుదాం అన్నప్పుడు వారు కూడా వచ్చి దోనెల్లోని మరి వారు దోనెల్లో చేపలు, అలాగే పేతురు దోనెలో చేపలు, ఆ శిష్యులు మొత్తం కూడా ఆ దోనెలతో నింపివేశారు. దోనికి సోదరము అలా కనుక యెహోవా మాట మనం వినినప్పుడు, దేవుని మాటను బట్టి నడుచుకున్నప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి, అయ్యో నా ఉపదేశకులు ఎంత బోధించినా నేను
వినకపోయి వినటం లేదు. ఎన్నో ప్రసంగాలు వింటున్నా, ఎంతోమంది బోధకులు నాకు బోధిస్తున్నారు, కానీ ఏ మాట నేను వినటలేదు. ఎందుకంటే ఇస్రాయిల్ దేవుడు అంటున్నాడు, ఇదిగో సంవత్సరములు జరుగుతూ ఉండగా నా ఎడల నీ కార్యములను నూతనపరిచయ, నా రాతి స్వభావాన్ని తీసివేయ, నా హృదయములో రాతి గుండె తీసివేసి మాంసము గుండిగా చేయగలిగిన శక్తి నీకు ఉన్నదయ్యా, నీవు నాకు నూతన హృదయాన్ని ఇవ్వగలవు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మొదటిగా నీ రాతి హృదయాన్ని ఏం చేస్తాడు చెప్పండి, మెత్తని మాంసము గుండిగా చేసి దానిలో ప్రేమ దయ కనికరం ఉంచినప్పుడు నీకు నూతన హృదయము వస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యెహోవా మర్మములు ఎవరికి తెలుస్తున్నాయి చెప్పండి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే తెలుస్తున్నాయి. మోషే అన్నాడు, ఇశ్రాయేలారా ఈరోజు మనకు దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధమైన దినాన్ని మీరు ఆశ్రయించండి. ప్రతిరోజు మనం అన్న ఏరుకుంటున్నాం, అలాగే మనకు కావలసిన ఆహారం అంతా దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. ఈ ఆదివారం మనకు మొదటిగా వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా మొదటి శుభదినాన్ని వారికి ఆహారం ఇచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఆ వారు పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా వారు ఆశ్రయించాలి గనక. పరిశుద్ధమైన దినాన్ని వారు ఎలా ఆశ్రయించాలి చెప్పండి, ఏ పని కూడా చేయకుండా నా సన్నిధిని వారు వెతకాలి. నా సన్నిధిని వారు వెతికితే తప్పకుండా వారికి కావలసినవన్నీ నేను ఇస్తాను అంటే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, ఆయన అలాగే చెబుతాడు, కనుక మనం వెళ్ళి ఏరుకుందాం పదండ్రా అని చెప్పి ఇది ఏరుకోవటానికి ప్రారంభించారండి. చూడండి నిర్గమాకాండము 16:23 చదవండి. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనముకు తగిన ఒక్కొక్కరి భోజనము ఇంటి వారికి తగినట్లుగా ఉంచుకునేది. ఎండ వేడికి అది కరిగిపోయెను. ఆరోదినమున ఒక్కొక్కరికి రెండేసి ఓమేరుల చొప్పున రెండంతలుగా ఆహారం కూర్చుకునేటప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకి తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము యెహోవాకు పరిశుద్ధమైన దినము విశ్రాంతి దినము కాల్చుకొనవలసినది కాల్చుకొనండి. మీరు వండుకోవలసినవి వండుకొనండి ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనమని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు ఉదయము వరకు వారు ఉంచుకొనిరి అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు. అయితే కొంతమంది వెనక వారు ఏం చేస్తారు చెప్పండి, కొంతమంది వెనక వారు వెళ్ళి వేరుకోవటానికి వెళ్ళినప్పుడు వారికి ఏమీ కూడా దొరకలేదు అని రాయబడి ఉంది. అక్కడ సదమని నేను చెప్పాను. కనుక దేవుడు అక్కడ ఏం చేస్తారు చెప్పండి, కొంతమంది మోషే దేవుని మాట చెప్పినప్పుడు కొంతమంది ఏం చేసేటప్పుడు ఆయన అలాగే చెబుతాడు, కనుక ఆదివారం అయితే ఏముంది మన పనులు ఆపుకుంటామా అని చెప్పి ఏం చేశారు చెప్పండి, దేవుని మాట నిరాకరించి కొంతమంది ఏం చేశారు చెప్పండి, ఆహారము ప్రజలలో కొందరు ఏడో దినమున దానిని కూర్చుకునవలెనని ఉండగా వారికి ఏమీ కూడా దొరకలేదు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఏడో దినము విశ్రాంతి దినము కనుక మీరందరూ పరిశుద్ధముగా నా మందిరంలో ప్రవేశించి ఆశ్రయించండి. కనుక 6 దినములు మీకు ఇష్టం, దేవుడు అన్నాడు, మీకు కావలసిన వేరుకొనండి, దేవుడు మీకు ఇస్తున్నాడు. కానీ 7వ దినము మాత్రము మీరు
జాగ్రత్తగా ఉండి విశ్రాంతి దినమున మీరు నా మందిరములో పరిశుద్ధంగా పరిశుద్ధమైన ఆరాధనలో మీరందరూ కూడా పాల్గొనండి కనుక దేవుడు అన్ని విషయాల్లో మీకు కావలసినవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆ మాట వినకుండా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి వారు వెళ్ళి ఆదివారం ఆయన అలాగే చెప్తాడని చెప్పి ఏరుకోవటానికి వెళ్ళారు ఆహారం తెచ్చుకోవటానికి వారికి ఏమీ కూడా దొరకలేదు యేసు ప్రభువారు అన్నాడు ఇప్పుడు నీవు నా మాట చొప్పున వలవే దొరుకుతుంది అన్నాడు అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం మాకేమీ దొరకలేదు అంటే ఇప్పుడు వేయి ఇప్పుడు నేను నీతో చెప్తున్న మాటను బట్టి నీవు చేయి కనుక నీవు విస్తారమైన శాపలు నీ పడతావు విస్తారమైన దోషాల్లో నుంచి నీవు విడుదల పొందుతావు విస్తారమైన శ్రమల్లో నుంచి నీకు విడుదల కలుగుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఎంతో కాలం నుంచి వెళుతున్నావే కానీ దేవుని మాట లేదు దేవుని భయం నీకు లేనే లేదు లేనప్పుడు నీకు ఏం కలుగుద్ది చెప్పండి నీ జీవితంలో ఏ మేలు కలగనే కలగదు అందుకే ఇశ్రాయేలులారా మీరు ఎందుకు మరణము నొందుతారు మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిసి నూతన హృదయము నూతన బుద్ధిని మీరు తెచ్చుకునండి దేవుడు మీ ఎడల కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక ఈరోజు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాం కనుక దేవుని సన్నిధిలో నమ్మకం లేకుండా జీవిస్తున్నాం దేవుని భయము లేకుండా జీవిస్తున్నాం సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు సర్వ మానవులను కాపాడే దేవుడు తన హస్తాలను మన కొరకు సాపి ఏ తెగులు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడే దేవుడు మీద ఆశ నీకు లేదు ఆయన ఎందు భయభక్తులు నీకు లేవు కనుక ఆయన కార్యాలను నీవు చూడలేకపోతున్నావు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావు కానీ వారు నా మాటను బట్టి నడిచేవారు కాదు అంటున్నాడు కనుక ఆయన మాటను బట్టి నడిస్తే ఏ అపాయము రాదు ఏ అవమానము రాదు ఏ శోధనలు నిన్ను ఎమ్మడించనే ఎమ్మడించవు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే చూడండి 1 రాజులు 17వ అధ్యాయంలో ఒక వెధవరాలు ఏం చేస్తుంది చెప్పండి పుల్లలు ఏరుకుంటా ఉందంట ఆమె పుల్లలు ఏరుకుని 10వ వచనం చూడండి అందుకతడు లెగిసి సారేపాతు గ్రామమునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా అక్కడ ఒక యదవరాలు కట్టెలు ఏరుకొనుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు త్రాగుటకు కొంచెము పాత్రలో నీళ్లు తీసుకుని రమ్మని వేడుకొనెను నాకు తీసుకురమ్మని ఆమెను వేడుకొనెను ఆమె నీళ్లు తేబోతూ ఉండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పి ఉన్నాడు అండి అక్కడ ఏమన్నారు చెప్పండి ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యము చేత శక్తి చేత బయలుదేరి నడిచే దైవజనుడు ఇదిగో నీకు ఒక యదవరాలు కనపడుతుంది ఆమె యొద్దకు వెళ్ళు నేను చెప్పినట్లుగా నీవు అక్కడ కొంతకాలముండు ఆమెకు నీవు జీవనము ఎందుకంటే జీవనాన్ని కలగచేసి ఒక ప్రవర్తగా ఉన్నావు అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి వెళ్ళినప్పుడు పేదరికములో ఎంతో బాధపడుతూ ఆమె ఏం చేస్తుంది చెప్పండి కొద్దిగున్న పిండిని రొట్టి చేసుకుని తన బిడ్డ ఆమె చనిపోవాలి భూమి మీద కరువు వచ్చింది అనేకులు కరువుతో అల్లాడిపోతున్న దినాలలో నాకు ఎవరు సహాయం చేస్తారు ఆ దేవుడే సహాయం చేయాలి మనుషులను ఆశ్రయించను మనుషుల దగ్గరకు ఆమె వెళ్ళదు కనుక ఏ అపవిత్రమైన ఆలోచన ఆమెలో లేదు కనుక దేవుని మీద ఆధారపడి నీతి కొరకు జీవిస్తుంది కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఈరోజు నాకు ఇచ్చిన ఈ ఆహారంతో ఇక దేవుడు బ్రతకమంటే బ్రతుకుతా లేదంటే చనిపోతా అని నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ ఉన్న పిండితో రొట్టె చేసుకుందామని కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళింది దేవునికి స్తోత్రము హల్లెలూయా వెళ్ళినప్పుడు దేవుని వాక్యము ఏలియా యొద్దకు వచ్చింది ఏలియా వెళ్ళి ఆమెను దర్శించమా ఇదిగో నాకు కొద్దిగా ఒక గ్లాసుతో నీళ్ళు ఇస్తావా అని చెప్పి ఆమెను బ్రతిమిలాడినప్పుడు
అలాగే ఇస్తానయ్య అని చెప్పి ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆమెను మరలా పిలిచి అంటున్నాడు, అమ్మ నీ చేతులతో నీకున్న దానిలో కొద్దిగా రొట్టి ముక్క నాకు తీసుకురమ్మా కాల్చి అన్నప్పుడు, నిజంగా చెప్తున్నానయ్యా ఇది ఈ పిండి నా బిడ్డకు చాలదు నాకు చాలదు, కనుక ఈ ఆహారం నీకు నేను ఆకలైతే అంత ఆహారాన్ని నేను పెట్టలేనయ్యా, కనుక ఉన్న మాట వినండి అయ్యా అని చెప్పినప్పుడు, అమ్మ భయపడవద్దు నేను చెప్పింది నువ్వు చేయుము చేయుము నేను ఏం చెప్తున్నానో నీవు అది చేయమన్నప్పుడు ఆమె వెళ్ళి ఆ దైవజనుడి మాటను బట్టి బయలుదేరి ఏం చేసి చెప్పండి ఆ ఇంటిలోనికి వెళ్ళి రొట్టెలు చేయటం ప్రారంభించింది. ఎందుకంటే మొదటిగా దైవజనుడికి ఇవ్వాలి అని ప్రారంభించినప్పుడు ఆమె పిండి తక్కువ కాల బుడ్డిలో ఉన్న నూనె అయిపోవటలేదు. ఎన్ని రొట్టెలు చేసినా ఎంత పిండి తొట్టిలోది తీస్తున్నా ఇంకా వస్తానే ఉంది, ఎన్ని రొట్టెలు చేసినా తరిగేటట్టు లేదు. కనుక దైవజనుడి దగ్గర తీసుకువెళ్ళి, అయ్యా నువ్వు చిన్న మొక్క అడిగావు కానీ నీ ఇష్టమయ్యా తొట్టిలో పిండి తక్కువ కాలేదు బుడ్డిలో నూనె అయిపోలేదయ్యా, నీ దేవుడు జీవము కలిగిన దేవుడు కనుక మాకు ఆహారం ఇచ్చాడు మీరు తినండి అయ్యా అని చెప్పి ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా భూమి మీద వర్షము పడే అంత కాలము వరకు యెహోవా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోనే అయిపోదని ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి లేని స్థితిలో నీవు ఆయన మాట విని ఆయనకి ఇవ్వటానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావో దేవుడే అంటున్నాడు చెప్పండి, ఇదిగో నీకు ఈ భూమి మీద ఉన్న సమస్త కుటుంబాలకు కరువు వచ్చినా నీకు మాత్రము రానే రాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యగు యెహోవా నీ పక్షాన చలవిస్తున్నాడు, కనుక దేవుని మాట వింటే దేవుని కార్యాలను నీవు చూడగలుగుతావు. ఆమె అదేవిధంగా, అయ్యా నా బిడ్డ నేను అన్యాయం అయిపోతాను నీకు పెట్టి అని చెప్పి ఆమె కొనుక్కుంటూ సొనుక్కుంటూ బయలుదేరితే దేవుని కార్యము ఆమె చూసేది కాదు, కనుక ఆమె పేరు ఈరోజు జీవగ్రంథంలో ఉండేది కాదు. దేవుని మర్మాలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుని మాట విని వణికే వారికే దేవుడు ఏం చేస్తాడో చెప్పండి, వారిని ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని భయం లేకుండా దేవుని సన్నిధిలో ఎంత కాలం వెళ్ళినా ఏదో ఒక సమయానికి వెళుతున్నావు, ఏదో ఒక ప్రార్థన చేపించుకుంటున్నావు అని చెప్పి మీరు ప్రార్థన చేపించుకుని వెళుతున్నారే కానీ ఏ మేలు మీరు చూడలేరు, ఏ కార్యమును మీరు చూడలేరు. దేవుని సన్నిధిలో దేవుని క్రమాన్ని దేవుని సన్నిధిలో ఏమి చెబుతున్నాడో అది చేసినప్పుడు నీ కుటుంబంలో ప్రతి శాపము ప్రతి శోధన ప్రతి సాతాను బంధకాల్లో నుంచి దేవుడు నీకు విడుదల చేస్తాను అంటున్నాడు. అందుకే ఏపు గ్రంథంలో మనం చదువుకున్నాం, ఆయన ఏమన్నారు చెప్పండి, నీ దినములన్నీ కూడా క్షేమముగా నీవు వెళ్ళబుచ్చదవు అంటున్నాడు. ఆయన మాటను విని వారు ఆలకించి ఆయనను వారు సేవించిన ఎడల తమ దినములు క్షేమముగా తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. తమ దినములు క్షేమముగా తమ ఏమన్నారు చెప్పండి, తమ సంవత్సరాలన్నీ కూడా సుఖముగా వెళ్ళబుచ్చెదరు. వాళ్ళు ఆలకించి ఆయనను వారు సేవిస్తే దేవుని మాటను అంగీకరిస్తే, కనుక దేవుని మందిరానికి వెళ్ళామంటే వెళ్ళామని కాదు, కనుక దేవుని మాట ఒక్క ఆవగింజంత అన్న దేవుడు అంటున్నాడు, ఆవగింజంత అన్న నీలో ఉంటే దేవుడు అంటున్నాడు నీవు అడిగినవన్నీ చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. కనుక ఆవగింజంత సాలంటున్నాడు నీలో విశ్వాసం, ఆవగింజ కూడా లేని విశ్వాస జీవితాలు ఉన్నాయని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈరోజు మన జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన మాటను ఆలకించి నీవు నడుచుకుంటే దేవుడు అంటున్నాడు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని క్షేమముగా నీవు వెళ్ళబుచ్చదవు. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీవు నా కార్యములను నా ఎడల నూతన పరిచయ
నూతన జీవితాన్ని దయచేయయ్య అని భక్తుడు ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుని చిత్తానికి లోబడితే నా సన్నిధిలో సమస్త సుఖ సంతోషాలు సమాధానము ఈ భూమి మీద కరువు అయిపోయిన ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించనుగా. హల్లెలూయా. ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరాన్ని నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులను నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి. నా పేరు రాయేష్ అండి. నాది వెలడం. నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహం అయిన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా వేసుకుంటూ ఉంటుంది. వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఆ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు. వాళ్ళకి మొగబిడ్డనిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము అమ్మ ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. సరే అని అయ్యగారి అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాస మందిలో జరుగుతున్న సాక్ష్యాలే కానీ ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ దైవజనుడు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను అప్పుడు అనుకున్నానండి నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు. ఆడని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండు కాదు. సన్నిధి మానటం అనేది లేదనే ఉండేను. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా అని మా అమ్మగారు ఆపుతా ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజనుల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరి కూర్చుని ఉండండి, ఆ చివరి కూర్చున్న వాడి నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదర కూర్చోమని ఎదరికి రమ్మని నన్ను ఎదర కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చేయి అంటే ఓడవటం తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది. తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది. మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది ఆ అమ్మాయికి. అమ్మ మీరు భయపడబోకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను. అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు వాళ్ళు ఇళ్ళైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారమ్మ గారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం నేను ఎన్నో చోట్ల మా విగ్రహాలు తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చిన ఎన్నోసార్లు ప్రయత్నించింది.
కానీ నేడు వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రావడం తగ్గదం అనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, నీతో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్య నాకు గ్యాస్ తగ్గిపోయింది, దేవుడి వల్ల మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడే నీ ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను.